హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారంతా గాయస్? నాకు స్ట్రీమ్ చేయడానికి అయితే ఒక బెస్ట్ యాప్ అయితే దొరికింది. దాని పేరు గ్లిప్. దీని కింద టర్నిప్, స్ట్రీమ్ ల్యాబ్స్ యా మేబీ స్ట్రీమ్ ల్యాబ్స్, ఇంకా కెమెరాఫై, ఏవో స్ట్రీమింగ్ యాప్స్ ఉన్నాయి కదా, అవి ఏవి పనికిరావు. ఎందుకంటే ఇందులో ఇంటర్నల్ వాయిస్తో పాటు మన టీమ్మేట్స్ వాయిస్, మన వాయిస్ ఒకటేసారి వెళ్ళిపోతుంది స్ట్రీమ్ చేస్తున్నప్పుడు. టర్నిప్లో కానీ, కెమెరాఫైలో కానీ, ఇంకా స్ట్రీమ్ ల్యాబ్స్లో కానీ మన మైక్ ఆఫ్ చేస్తేనే ఇక్కడ స్ట్రీమ్లో వస్తుంది, ఆర్ మన మైక్ ఆన్ చేస్తే స్ట్రీమ్లో మన వాయిస్ పోదు. ఇందులో అలా కాదు, మన మైక్ ఆన్ చేసి మన స్ట్రీమ్ మేట్స్తో మాట్లాడుతున్నా మన వాయిస్ పోతుంది. లెట్స్ గో. ఆ స్ట్రీమ్ యాప్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో, అండ్ లైవ్ స్ట్రీమ్ ఎలా చేయాలో దాంతో చూపిస్తాను. Let's go. Hey, open up there. ఇక్కడ ప్లే స్టోర్లోకి అయితే వచ్చాను. ప్లే స్టోర్లో సర్చింగ్ ఫర్ గ్లిప్, గ్లిప్ స్క్రీన్ రికార్డర్. ఈ స్క్రీన్ రికార్డర్గా చాలామందికి తెలుసు, కాకపోతే ఇప్పుడు కొత్తగా దీన్ని అప్గ్రేడ్ చేశారు లైవ్ స్ట్రీమ్ చేయడానికి. ఇన్స్టాల్ అయితే చేస్తున్నా. ఫస్ట్ ఇన్స్టాల్ అయితే అవ్వనివ్వండి, పెండింగ్. 23 MB మాత్రమే ఉంటుంది. కాకపోతే ఇందులో ఏంటంటే మనం ఓవర్లేస్ ఇవన్నీ పెట్టుకోవడానికి అయితే ఉండదు, అందుకు కూడా కొన్ని లిమిటెడ్గా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడైతే యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మనం ఫస్ట్ గూగుల్ అకౌంట్తో అయితే సైన్ ఇన్ అవ్వాలి. గూగుల్ అకౌంట్ ఓపెన్ చేసా, నా అకౌంట్తో లాగిన్ అయితే అయిపోయాను. ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే చాలా అంటే చాలా ఇది సింపుల్గా ఉంటుంది, కానీ యాప్ మాత్రం సూపర్గా ఉంది. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఇక్కడ ఫిక్స్ టీమ్మేట్స్ నాట్ అబుల్ టు హియర్ వాయిస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి గివ్ పర్మిషన్ దగ్గరికి వెళ్ళి డౌన్లోడ్ యాప్స్ ఉంటుంది, అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్లిప్ ఆఫ్ అని ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకుంటే 10 సెకండ్స్ టైం అడుగుతుంది, దానికి పర్మిషన్ ఇచ్చేయండి అంతే. చేయాల్సింది ఏం లేదు, మన వాయిస్ కూడా వెళ్ళిపోతుంది అన్నమాట స్ట్రీమ్లో. ఇది మాత్రం కంపల్సరీ చేయాలి, చేయండి. ఓకే, ఇప్పుడైతే చూపిస్తాను. ఇక్కడ రౌండ్ సర్కిల్ లాగా ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ లైవ్ స్ట్రీమ్ అని ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసామనుకో. ఇందులో ఇంకోటి ఏంటంటే మనం 60 FPSతో గేమ్ ప్లేని రన్ చేయొచ్చు, మనం స్క్రీన్ రికార్డ్ కూడా చేయొచ్చు ల్యాండ్స్కేప్ మోడ్లో పెట్టి. ఈ వీడియో సెట్టింగ్స్లోకి వెళ్ళి 1080p, సారీ ఇక్కడ సెట్టింగ్స్ వచ్చేసి కస్టమ్, లో, మీడియం, హై ఉంటుంది, కస్టమ్లో పెట్టుకోండి. మొబైల్ డేటాతో చేసేటల్ అయితే 720p 30 FPSలో పెట్టుకోండి, ఆర్ 60 FPSలో పెట్టుకోండి. అది వైఫై కాబట్టి 1080p 60 FPS పెట్టాను. బిట్ రేట్ వచ్చేసి 8 పెట్టాను. ఓకే డన్, అంత అయిపోయింది. ఇక్కడ ఇది అయిపోయినప్పుడు ఇక్కడ వచ్చేసి మైక్రోఫోన్, ఇన్ గేమ్ ఆడియో అని ఉంటుంది. లాస్ట్లో ఇది ఇన్ గేమ్ ఆడియో ప్లస్ అండ్ మైక్రోఫోన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి యాడ్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీ ఇష్టం వచ్చిన డిస్క్రిప్షన్ ఇంకా టైటిల్ ఇచ్చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఏమిస్తాను, ఏమి ఇవ్వట్లే, సెలెక్ట్ కొట్టేసా. ఇక్కడ మనం యూట్యూబ్ కావాలంటే యూట్యూబ్, ట్విచ్, ఫేస్బుక్, కస్టమర్, ఆర్టీఎంపి మనం లింక్ యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం వచ్చింది. ఇంకా చెప్తా అని చెప్పాను కదా ఓవర్లేది, అండ్ ఎనేబుల్ స్ట్రీమ్ ఓవర్లే ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేశాక ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడ సింపుల్ ఉంటుంది, ఇదేం లేదు, అవసరం కూడా ఉండదు అనుకుంటా మేబీ నాకు తెలిసి. సరే అయితే చూద్దాం. ఆల్రెడీ నేను ఇది పెట్టానమాట, సో అంటే చేసి అన్ఇన్స్టాల్ చేసి మీకు చూపిద్దామని మళ్ళీ ఇన్స్టాల్ చేశా. ఇక్కడ ఇలా ఉంటుంది, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి, యూట్యూబ్లో ఏముంటుంది, కిల్లర్ క్లాస్ గేమింగ్, ట్విట్టర్ లేదు మనకి, ట్విట్టర్ ఉంది కానీ యూజ్ చేయట్లేదు, ట్విచ్, ఫేస్బుక్ ఏముంటే సబ్మిట్ కొట్టేస్తే అయిపోతుంది. ఇక్కడ డొనేషన్ కోసం మీ నంబర్ సంథింగ్ ఏది ఇచ్చుకున్నా అయిపోతుంది, సబ్మిట్, సేవ్ కొట్టేస్తే ఇక్కడ వచ్చేస్తుంది, ఎనేబుల్ అయిపోతుంది అనమాట. కానీ ఇప్పుడైతే ఎనేబుల్ చేయట్లేదు, స్ట్రీమ్ చేయట్లేదు కాబట్టి. సో ఇప్పుడు కస్టమ్ ఆర్టీఎంపీ చూపిస్తాను మీకు ఎలా చేయాలో. బ్యాగ్ వచ్చేయండి ఒకసారి. అయితే ఫస్ట్ అయితే వీటికి అన్ని పర్మిషన్స్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ పర్మిషన్స్ మేబీ నేను ఇందాకే ఇచ్చాను అనుకుంటా, లెట్స్ సీ, మళ్ళీ చూద్దాం. అంటే అన్ఇన్స్టాల్ చేశా కదా, అండ్ ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఈ బ్యాటరీది ఉంటుంది, నో రిస్ట్రిక్షన్స్ సంథింగ్ ఉంటుంది, అది పెట్టేసేయండి. దీన్ని ఆటో స్టార్ట్ కొట్టేసేయండి, అంతే అయిపోతుంది. ఇక్కడ మీకు కావాలంటే చూసుకోవచ్చు,
ఇక్కడ ఇవన్నీ స్టెప్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చి స్టెప్స్ చూసుకోవచ్చు. ఫాలో దీస్ ఇంట్రడక్షన్స్ అని చెప్పేసి ఓకే అయిపోయింది. ఆ టైటిల్ ఇది కూడా చెప్పేశాను, ఇది కూడా చెప్పేశాను. కస్టమ్ ఆర్టీఎంపి దీన్ని చెప్పాలి, రైట్? ఓకే, లెట్స్ గో టు ద క్రోమ్. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత డెస్క్టాప్ మోడ్ సైట్ ఆన్ చేయండి. ఆన్ చేశాక యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేశాక మన ఐకాన్ మీద క్లిక్ చేసి ఛానల్లోకి వెళ్ళి వెళ్ళవే. ఇది రావట్లేదు బయ్, ఏంటో. వాట్ హ్యాపెండ్ బేబీ? వచ్చింది. ఓకే, కస్టమైజ్ ఛానల్ కొట్టిన తర్వాత ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అవ్వమ్మా. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లైవ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, లైవ్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేయండి. గో లైవ్ ఇలా ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇలా ఒక పేజ్ ఓపెన్ తర్వాత డెస్క్టాప్ సైట్ రండి. మీకు అలా ఫస్ట్ ఇలానే వస్తుంది. త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ కొట్టినామంటే మొత్తం ఇలా లైవ్ స్ట్రీమ్ది పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు షెడ్యూల్ కావాలంటే షెడ్యూల్ పెట్టుకోవచ్చు. నేనైతే షెడ్యూలే పెట్టుకుంటా ఎప్పుడైనా సరే. ఇది చూడండి, షెడ్యూల్లోనే ఉంటుంది. అండ్ లైవ్ స్ట్రీమ్ మీద క్లిక్ చేసిన తర్వాత మన ఇక్కడ కీ ఉంటుంది, ఆర్టీఎంపి ఇది ఉంటాయి, ఒక లింక్ లైవ్ టూ అని. దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ గ్లిప్ యాప్లోకి వచ్చి కస్టమ్ ఆర్టీఎంపి ఇక్కడ కీ ఇచ్చేసుకోవాలి. కీ ఇచ్చిన తర్వాత లింక్ కాపీ చేసుకొని ఇక్కడ లింక్ పేస్ట్ చేయాలి. అంతే, ఏ అయిపోయింది బియ్యాయి. చిచి, వాట్ ఈస్ దిస్ బ్యాడ్ బిహేవియర్ బ్రో? ఓకే, మళ్ళీ కాపీ చేశా, నాకు పోయింది కదా అందుకని. ఓకే డన్, ఇదైతే అయిపోయింది. యాడ్ లింక్ అంతే, సెట్. ఇక్కడ మనం స్టార్ట్ కొట్టామనుకో, స్టార్ట్ అయిపోతుంది స్ట్రీమ్. అయితే అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరైతే ఇంతవరకు తెలుగులో చేయలేదు, నేనైతే ఇప్పుడు లైవ్ చేయట్లేదు కాబట్టి అక్కడ వరకు అయితే చెప్పాను. మేబీ ఫాస్ట్గా చెప్పుకుంటాను అనుకుంటున్నా. గ్లిప్ యాప్ అయితే యూజ్ చేయండి గైస్, చాలా యూస్ఫుల్ ఉంది. టర్నిప్, స్ట్రీమ్ ల్యాబ్స్ ఇవి అయితే ఏవి పనికిరావు. మొన్నటి వరకు ఇది ఒక స్క్రీన్ రికార్డర్ లాగానే చూసారు. ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయితే చేశారు దీన్ని, లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ లైవ్ లైవ్ స్ట్రీమ్కి. నాకు నా ఫ్రెండ్ అయితే చెప్పాడు, బ్రదర్, అతని పేరు వచ్చేసి అషిత్ కుమార్, యాష్ అని పిలుస్తాం అందరం. థ్యాంక్ యూ యాష్, థ్యాంక్స్ ఫర్ ద యాప్, ఏదో యాప్ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ. ఓకే, సీ యూ గాయస్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్ నౌ. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, మనకైతే టూ మొబైల్స్ కావాలి ఇందులో స్ట్రీమ్ చేసేటప్పుడు. టూ మొబైల్స్ లేకపోయినా పర్లేదు, ఇందులో ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇంకా కింద లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకైతే చాట్ కనిపిస్తుంది. స్క్రీన్ మీద కొంచెం లైట్ లైట్ కనిపిస్తుంది, బట్ ఇంకొక మొబైల్ కానీ ఉంటే బెస్ట్, మనం చాట్ చూసుకుంటూ స్ట్రీమ్ చేయొచ్చు. నాది సజెషన్ అయితే ఇంకో మొబైల్ పెట్టుకోవడం బెస్ట్. ఓకే గైస్, బాయ్.